మండపేట విద్యార్థుల సౌకర్యార్థం స్థానిక మారేడుబాక రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైబ్రరీ నిర్మాణానికి మాధవి ఎడిబుల్ ఆయిల్స్ లిమిటెడ్ సంస్థ 20 లక్షల రూపాయల చెక్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డికేవి శ్రీనివాసరావుకు సంస్థ డైరెక్టర్ వేకుల సూర్యకృష్ణ చైతన్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునూతన వసతులతో కూడిన లైబ్రరీ నిర్మాణం చేపడుతున్నామన్నారు. అంతేకాకుండా పోటీ పరీక్షలలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మరో 2 లక్షల రూపాయలతో పుస్తకాలను అందజేస్తున్నామన్నారు. ఇప్పటికే సుమారు 40 లక్షల రూపాయలతో మండపేటలోని వేకుల సూర్యారావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేకుల సూర్యారావు జూనియర్ కళాశాలలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వేకుల వీర వెంకట సత్యనారాయణ చౌదరి, మాధవి బాబు, వేకుల పటాభిరామయ్య చౌదరి, వేగుల ఆర్యన్, అధ్యాపకులు ఏ ఆనందరావు, ఎన్ గోపాలకృష్ణ, జే నెహ్రూ నాయక్, బి ఆశీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మాకు దేవుడు భక్తుడి దగ్గరికే వచ్చినట్టు భక్తుడు వెళ్ళలేదు. మాధవి ఎడిబుల్స్ వాళ్ళు మా దగ్గరికే వచ్చి మీకేం రిక్వైర్మెంట్స్ ఉన్నాయని అడిగినప్పుడు మేము ఒక లైబ్రరీ హాల్ కట్టమని రిక్వెస్ట్ చేశాము. వెంటనే రెండో ఆలోచన లేకుండా వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేసి మాకు సుమారు 20 లక్షలతో లైబ్రరీ హాల్ కట్టడానికి ఒప్పుకోవడమే కాకుండా మీకు పుస్తకాలు ఏం కావాలి అవి కూడా మేము కొంటాం, మేము అడగలేదు కూడా, కానీ అవి కూడా మేము కొంటాము, మీరు మాకు లిస్ట్ ఇవ్వండి అన్నారు. దీంతో మా మండపేట కళాశాలకి అవసరమైన లైబ్రరీ, దాని పుస్తకాలు ఇవన్నీ రెడీ అవుతున్నాయి. కాలేజ్ అంటేనే గ్రంథ సరస్వతి నిలయం. సో మరి అలాంటి చోట మంచి గ్రంథాలయం కడుతున్నారు అంటే పిల్లలకి ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా అన్ని డబ్బులు ఇచ్చి కళాశాలని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రయత్నిస్తున్న మాధవి, వీళ్ళకి మాకు ఇంతకు ముందు కూడా రిలేషన్ ఉంది. మా పిల్లల్ని ఇంటర్న్షిప్ కోసం ఇక్కడికే పంపించాం, కొంత పిల్లలు ఇక్కడ వర్క్ కూడా చేశారు. సో ఈ విధంగా